క్వశ్చన్ చెప్పు. అదే సార్, ఇప్పుడు మనం ఇది మిస్టేక్ అయింది కదా, ఎన్ని ఇంచెస్ జరపాలని అన్నాడు. ఎన్ని ఇంచెస్ జరపాలి అయితే ఇంటి మొత్తానికి, ఇప్పుడు ఈ దారం ఏదైతే ఉందో ఇది సెంటర్ లైన్ కదా, ఇది సెంటర్ లైన్. ఈ సెంటర్ లైన్ కి నువ్వు 1 ఇంచు ఉత్తర వాయువ్యం వైపు జరిపినవా, 2 ఇంచెస్ జరిపినవా, 3 ఇంచెస్ జరిపినవా, దానిని ఆధారం చేసుకుని అదే సెంటర్ లైన్ కి ఈ డోర్లన్నీ సెంటర్ కావాలి. ఇప్పుడు ఎన్ని ఇంచులు జరపాలి? ఇప్పుడు 3 ఇంచెస్ జరపాలి. 3 ఇంచెస్ అది ఎంత జరిగింది? 3. ఇది కూడా 3. అది 4 జరిగింది? ఇది 4. అది 1 జరిగింది? ఇది 1. అది జరగకపోతే ఇది జరగదు. ఇప్పుడు ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ డోర్ ఇటు పక్కకు జరిగింది, ఈ డోర్ అటు జరిగింది, ఆ డోర్ ఇటు జరిగింది. జిగ్జాగ్స్ ఉన్నాయా? ఇది ఒకటి తేడా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం అడ్జస్ట్ చేస్తే క్లియర్ అయిపోయిందా? నెక్స్ట్ అండి, యమస్థానంలో డోర్ ఉండొచ్చా? ఉండొచ్చు. ఉండొచ్చా? ఉండొద్దండి. ఉండకూడదు. చాలా మంది ఈశాన్య ద్వారాల వాళ్ళు బ్రహ్మస్థానంలో అంటే ఇది యమస్థానంలో డోర్ పెట్టొద్దు అంటున్నారండి. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి ఒకసారి, మనకు ఇది అక్యురేట్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసేసి ఇంటి సెంటర్. ఎగ్జాంపుల్ ఇది ఇంటి సెంటర్. ఇది ఈ ఇంటి సెంటర్ కి మనం డోర్ సెంటర్ ఇట్లా జరపాలి, అంటే ఈ డోర్ అనేది కుడివైపుకు జరపాలి. ఒక ఇంచా, 2 ఇంచులా, 3 ఇంచులా జరిపితే ఇది యమస్థానం కిందికి రాదు. రాదు రాదు. నెక్స్ట్ ఇవన్నీ మనకు సబ్ డోర్స్, మెయిన్ డోర్స్ కావు. సబ్ డోర్స్ అంటే తెలుసా? సో ఇది మెయిన్ డోర్ కాదు. ఒకవేళ మెయిన్ డోర్ పెట్టాలంటేనే నేను చెప్పిన నియమం, లేకపోతే లేదు. మీకు అర్థమైందండి? ఒకవేళ ఇప్పుడు ఇది ఇంటి సెంటర్ కదా, ఇదే ఇంటి సెంటర్ కి మీ డోర్ సెంటర్ కూడా కలిసింది, ఇదే మెయిన్ డోర్ అయింది అనుకోండి, ఈ ఇల్లు వెరీ పవర్ఫుల్ గా మారి అది నాశనానికి తీయొచ్చు, పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు, మీరు పవర్ఫుల్ అవ్వచ్చు, ఇంకేదన్నా కూడా కావచ్చు. బిజినెస్ సెంటర్స్ కి, దాని తర్వాత పబ్లిక్ బిల్డింగ్స్ కి, టెంపుల్స్ కి కరెక్ట్ సెంటర్ పెడతారు, ఇంటికి మాత్రం పెట్టరు. ఇంటికి మధ్య సూత్రము, ఇంటి మధ్య సూత్రం, ద్వార మధ్య సూత్రం కలవద్దు. ఇంటికి గుర్తుపెట్టుకుంది, క్లియరా? Yes.